ఈ రోజే భాద్రపద మాసంలోని సోమవారం మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఈ కథను వింటే చాలు సమస్త పాపాలు దోషాలు తొలిగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి సూతమహాముని సౌనకాది ఋషులకు శివభక్తురాలు అయిన రాజు భార్య అయిన సీమంతిని భక్తిని పరమశివుడి యొక్క ప్రభావాన్ని మహత్యాన్ని తెలిపి ఒక కథను ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలంలో విదర్భ దేశంలో వేదశాస్త్రాలు తెలిసినవాడు బుద్ధిమంతుడు అయిన వేదమిత్రుడనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అతడికి సారస్వతుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణమిత్రుడు ఉన్నాడు వారిద్దరూ చాలా స్నేహంగా ఒకే దేశంలో నివసిస్తూ ఉండేవారు వేదమిత్రుడికి సుమేధుడు అనే ఒక కొడుకు సారస్వతుడికి సామవంతుడనే కొడుకు ఉన్నారు ఆ ఇద్దరు ఒకే వయసు కలవారు సమాన వేషధారులు అన్నింటిలో సమానమైన వారు ఒకే ముహూర్తాన విద్య సంస్కారాలను పొంది సమానమైన విద్యా సంపత్తి కలవారు అయ్యారు నాలుగు వేదాలను సంపూర్ణంగా అభ్యసించారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు సంతోషం కలిగించేవారు ఒకసారి పదహారేండ్లు నిండిన వారిద్దరిని వారి తల్లిదండ్రులు పిలిచి ఇలా పలికారు మీరిద్దరూ లోకోత్తర సౌందర్యం కలిగి సకల విద్యా సారంగతులై బాల్యంలోనే ప్రకాశిస్తున్నారు మీరిద్దరికీ వివాహం చేసుకునే యుక్త వయసు వచ్చింది మీ విద్యతో మెప్పించి విదర్భ దేశాధీశుని అనుగ్రహం పొంది చాలా ధనం సంపాదించి మీ వివాహాలు చేసుకోండి అని చెప్పారు ఆ మాటలు విని ఆ బ్రాహ్మణపుత్రులిద్దరూ విదర్భరాజు దగ్గరికి వెళ్ళి తమ వివాహానికి కావలసిన ధనం కోసం యాచించారు వారి అభిప్రాయం తెలుసుకొని లౌకిక వ్యవహారంగా ఆ రాజు చిరునవ్వు నవ్వి ఇక్కడ నిషిధ దేశస్థుడైన చంద్రాగతుడి భార్య అయిన సీమంతిని సోమవారం రోజు పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది ఆమె తప్పకుండా ప్రతి సోమవారము సోమవార వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ రోజున భార్యా సమేతులు వేదవేత్తల్లో శ్రేష్టమైన బ్రాహ్మణోత్తములను చాలా భక్తితో పూజించి వారికామె విశేషంగా ధనాన్నిస్తుంది కావున మీరిద్దరిలో ఒకరు స్త్రీవేషం వేసుకొని మరొకరు భర్తగా ఉండి బ్రాహ్మణ దంపతులు అవ్వండి తరువాత శ్రీమంతి గృహానికి వెళ్ళి విశేషమైన ధనాన్ని పొంది మళ్ళీ నా దగ్గరికి రండి అని అన్నాడు రాజు ఆ మాటలు విని బ్రాహ్మణ బ్రాహ్మణకుమారులిద్దరూ మీరు చెప్పినట్లు చేయడానికి మాకు చాలా భయం వేస్తుంది దేవతలకు గురువులకు తల్లిదండ్రులకు అలాగే రాజుకు తప్పు చేసిన వాడు వెంటనే వంశంతో సహా నశిస్తాడు కాక రాజా అంతఃపురాలకు పురుషుడు మారువేషంలో ప్రవేశించడం ఎలాగా మాయ ఎంత దాచినా బయటపడకపోదు సజ్జనులు తన ప్రాణాల మీదకు వచ్చినా మాయ చెయ్యరు అందువల్ల మీ మీ పనిని ఎప్పుడూ కూడా చెయ్యము అని చెప్తారు అప్పుడా రాజు దేవతలు మునులు తల్లిదండ్రులు పరిపాలకుడు వీళ్ళ శాసనాన్ని ఎప్పుడూ అతిక్రమించకూడదు మేము ప్రభువులం మాచే శాసించబడు ప్రజలు మీరు రాజాజ్ఞ మీరని వారికి శుభం కలుగుతుంది లేకపోతే భయమే కలుగుతుంది కాబట్టి మీరు వెంటనే మా అజ్ఞను అనుసరించవలసిందే అని చెప్పాడు రాజు అప్పుడా విప్రకుమారులిద్దరూ కూడా రాజు భయం వల్ల తమ చిత్తమే అని ఒప్పుకున్నారు అప్పుడా రాజు సామవంతుడికి వస్త్రము కాటుక మొదలైన స్త్రీ అలంకరణములను చేయించాడు కృత్రిమ వేషం వేసిన బ్రాహ్మణ బాలుడు జడ కంఠాభరణాలు గాజులు అలంకరించుకొని సిద్ధమైన మొహం కలిగి అచ్చమైన స్త్రీరత్నంలాగా ప్రకాశించాడు రాజు శాసనాన్ని అనుసరించి విప్రకుమారులిద్దరూ దంపతులుగా మారి తాము తలచింది అవుతుందని నిషిధ దేశానికి వెళ్ళారు సోమవారం రోజు రాజు గృహానికి వెళ్ళి సతీ సమేతులైన బ్రాహ్మణులతో కలిసి ఆతిథ్యం స్వీకరించి పాదాలను కడిగించుకున్నారు రాజు భార్య అయిన సీమంతిని దేవి వారిద్దరిని కూడా విడివిడిగా పూజించింది బ్రాహ్మణ కుమారులు కృత్రిమ దంపతులుగా మారినట్లు గ్రహించి ఆమె చిరునవ్వు నవ్వి వారిని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా తలిచి పూజించింది ఆ ఉత్తమ బ్రాహ్మణులయందు దేవదేవుడగు సదాశివుణ్ణి బ్రాహ్మణ భార్యలయందు జగన్మాతగు పార్వతీదేవిని ఆవాహన చేసింది గంధం చేత ధూపం చేత నిచ్చలమైన మనసుతో నమస్కరించి పూజ చేసింది సీమంతిని దేవి భక్తితో వడ్డన చేసి పార్వతీ పరమేశ్వరులకు నివేదన చేసి సమర్పించింది వారంతా తృప్తిగా భోజనం చేసి ఉత్తరాపోషణం చేసిన తర్వాత రాజపత్ని వారికి నమస్కరించి దక్షిణ తాంబూలాలను తగిన విధంగా ఇచ్చింది మంచి ఆవులు బంగారం వస్త్రాలు రత్నాలు నగలు అలంకారాలు వారికిచ్చి నమస్కరించి బ్రాహ్మణులందరినీ పంపించింది అదేవిధంగా కృత్రిమ దంపతులైన బ్రాహ్మణ కుమారులను కూడా పూజించి పంపించింది సీమంతిని దేవి సామవంతుని ఎందు పార్వతీదేవిని ఆవాహన చేసి పూజించడం వలన నిజంగానే అతడు ఉత్తమ స్త్రీగా మారిపోయాడు అందువల్ల అతడు పురుషధర్మాన్ని మరిచిపోయి బ్రాహ్మణ పుత్రుడి పట్ల అనురాగంతో ఓ విశాలాక్ష సుందరనాథ ఎక్కడికి వెళ్తున్నావు నీ ప్రియురాలు అయిన నన్ను వెనక్కి తిరిగి చూడవేమి అని పలకగా ఆ మాటలు విని బ్రాహ్మణ కుమారుడు ముందుగా నడుస్తూ అది పరిహాసం అనుకోని చిరునవ్వు నవ్వి మామూలుగా ఉన్నాడు కానీ మళ్లీ బాలికగా మారిన ఆ బ్రాహ్మణ కుమారుడు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడే ఆగు నన్ను కౌగిలించుకో అని పలికింది ఇంతకు ముందెప్పుడూ వినని మాటలు విని సందేహంతో అతని ఎదుట వస్తున్న చిన్నదానిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు ఈమెవరు నా మిత్రుడు ఎక్కడ ఉన్నాడు నా మిత్రుడు సర్వాంగ సుందరమైన స్త్రీగా మారిపోయాడా ఏంటి దీని గురించి ఇతన్ని అడుగుదామని ఆలోచించి ఓ స్నేహితుడా రూపము చేత నీవు కొత్తగా కనబడుతున్నావు స్త్రీలాగా కొత్తగా మాట్లాడుతున్నావు నీవు బ్రహ్మచారివి ఇంద్రియాలు జయించినవాడివి వేద వేదాంగ వేత్తవు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె మళ్ళీ ఓ నాదా నీను పురుషుణ్ణి కాదు నీకు సౌఖ్యాన్నిచ్చే సామవతిని నీకు సందేహంగా ఉంటే నన్ను పరీక్షించి చూడు అని అంది దాంతో ఆ బ్రాహ్మణుడు ఒక్కసారి సామవతి చేతిని తాకాడు సామవతి సహజమైన కొప్పు ప్రకాశమైన ముఖంతో ప్రకాశిస్తూ సౌందర్యవతిగా కనిపిస్తుంది ఆమెను చూసి కామవాంఛితుడై కొంచెం మనస్కుడైనాడు విద్వాంసుడైన అతడు క్షణకాలం ఆశ్చర్యంతో మౌనం వహించాడు అప్పుడు సామవతి అయిన ఆ యువతి బుద్ధిశాలి అయిన బ్రాహ్మణ కుమారుడితో మీ అనుమానం తీరింది కదా ఇక వచ్చి నాతో ఉండండి అని అంటూ అతన్ని కౌగిలించుకుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నా తల్లిదండ్రులు వంశాలను బట్టి చెయ్యకూడని పని ఎలా చేయగలను హద్దుమీరి ఇలా మాట్లాడకు విధంగా బాధించకు పూర్వం నీవు సమస్త వేదశాస్త్రాలను అభ్యసించి ఆ సారాన్ని గ్రహించిన వాడవు ఎందుకిలా మాట్లాడుతున్నావు నీవు చదివిన శాస్త్రాలు ఏమయ్యాయి నీ తెలివి ఏమయ్యింది నీకిది తగునా లోకంలో స్త్రీ మార్గాన్ని నీవు అనుసరించడం ధర్మమేనా నీవు నిజంగా స్త్రీవి కావు మామూలు పురుషుడివి కావు విద్వాంసుడవు బాగా ఆలోచించుకో మనం మన తల్లిదండ్రులకు తెలియక దుష్ప్రభావ మాటలు విని మన వంశానికి కూడా తగని ఈ పనికి పూనుకున్నాం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం నువ్వు బ్రాహ్మణ పుత్రుడివి విద్వాంసుడివి అయినా ఏ కారణం వలన నీవు ఈ అపర స్త్రీ వేషం ధరించవచ్చిందో ఆ కారణాన స్త్రీవేషంతో ఉండవలసి వచ్చింది అని ఈ విధంగా చెప్పినప్పటికీ ఆ చిన్నది మన్మద పీడితురాలై అతన్ని బలవంతంగా కౌగిలించుకుంది ఈ విధంగా కవ్వించిన వికారం చెందక ధైర్యంతో సుమేధుడు అతి ప్రయత్నం మీద ఇంటికి చేరి జరిగిన వృత్తాంతమంతా వివరించాడు అప్పుడు ఆ దుఃఖంతో దాన్ని విని చాలా కోపగించి కుమారులతో కలిసి విదర్భరాజు దగ్గరికి వెళ్ళారు సారస్వతుడు రాజును చూసి ఓ రాజా నీ శాసనబద్ధుడైన నా కొడుకును చూడు నీ ఆజ్ఞ వల్ల స్త్రీ రూపాన్ని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు నా సంతానం నష్టమైంది నా పితృదేవతలు ఆశలు లేని వారైపోయారు సంతానం లేని వాడికి పిండప్రదానం లేదు కాబట్టి పరలోకం లేదు నాకు సంతానం నష్టమైపోయింది నా వేద మార్గాలన్నీ నష్టమైపోయాయి ఏకైక పుత్రుడైన నాకు ముందు నాకు ఏ గతి కలదో నువ్వే చెప్పు అని అడిగాడు ఈ విధంగా పలికిన సారస్వతుని మాటలు విన్న రాజు సీమంతిని ప్రభావానికి చాలా ఆశ్చర్యపోయాడు తరువాత గొప్ప మహర్షులను పిలిపించి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ బ్రాహ్మణ బాలికను పురుషుడిగా చేయమని వేడుకున్నాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠులు పార్వతీ పరమేశ్వరులు వారి భక్తుల సంకల్పాన్ని వేరే విధంగా మార్చడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు అని చెప్పారు తరువాత రాజు మునిశ్రేష్ఠుడైన భరద్వాజ మహర్షిని పిలిచి ఉపాయం చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణోత్తముడు తమ కుమారులు ఇరువురితో కలిసి ఆ ముని ఉపదేశం ప్రకారం అంబికా భవనానికి వెళ్ళి రాత్రంతా చాలా నియమంతో పార్వతీదేవిని ఉపాసించారు ఈ విధంగా మూడు రోజులు ఉపవాసం ఉండి జపం పూజ హోమం చేస్తున్న ఆ రాజు అనేక విధాలుగా పార్వతీదేవిని సంతోషించే విధంగా చేశాడు అప్పుడు ప్రసన్నమైన పార్వతీదేవి కోటి చంద్రులతో సమానమైన కాంతులతో నిజస్వరూపంతో సాక్షాత్కరించింది నీ కోరిక ఏంటి అని రాజును ప్రశ్నించింది పార్వతీదేవి ఈ చిన్నదానికి పురుషతత్వాన్ని అనుగ్రహించమని కోరాడు రాజు అప్పుడు పార్వతీదేవి నా భక్తులు తలచిన పనిని వేరుగా చేయడానికి వేల సంవత్సరాలైనా ఎవరికీ సాధ్యం కాదు అని పలికింది అప్పుడా రాజు పూర్వకర్మ చేత ఈ బ్రాహ్మణుడికి ఒకే ఒక్క కొడుకు ఆ పుత్రుణ్ణి కోల్పోయినప్పుడు ఇతనికి సుఖమెక్కడిది అని ప్రశ్నించాడు అప్పుడు పార్వతీదేవి ఈ బ్రాహ్మణుడికి నా అనుగ్రహం వల్ల వేరొక పుత్రుడు పుడతాడు ఆ కొడుకు విద్య వినయం దీర్ఘాయుషు మంచి ఆశయం కలవాడై వర్దిల్లుతాడు ఈ బ్రాహ్మణ కన్య సుమేధునికి భార్య అయ్యి సమస్త భోగాలను అనుభవిస్తుంది అని చెప్పి పార్వతీదేవి అంతర్ధానమయ్యింది ఇక ఆ మహారాజు బ్రాహ్మణులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు సారస్వతుడికి పార్వతీదేవి దయ వల్ల పూర్వపు కుమారుడు వంటి ఒక కొడుకు కలిగి సంతోషపెట్టాడు సామవతి అనే కన్యను సుమేధుడికిచ్చి వివాహం చేశారు వారు దంపతులై సకల సుఖాలను అనుభవించారు ఈ విధంగా సూతమహాముని ఋషులకు శివభక్తురాలు అయిన సీమంతిని భక్తిని పరమశివుడి యొక్క ప్రభావాన్ని మహత్యాన్ని వర్ణించాడు ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చదివిన చెప్పిన జన్మ జన్మల దోషాలు పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి